నాకు బాగా నచ్చే మాట ఏంటంటే ఆ 4:5 ఉంటుందండి, నువ్వు అన్ని విషయముల్లో మిత్తముగా ఉండి శ్రమపడము, సువార్తికునిపై నా మాట బలినిస్తుందండి. నువ్వు అన్ని విషయాల్లో మౌనంగా ఉండి సేవకుని పని చేయి, సువార్తికుని పని చేయి, పని చేయి, పని చేయి. యవనస్తులకి బ్యూటిఫుల్ ఇమేజ్ ఏంటో తెప్పన, దేవుని పనులు తిరుగుతుండాలి వాళ్ళు బిజీ బిజీగా. యవనస్తులకి లోకంలో సౌందర్యం ఏంటంటే దేవుని పనులు బిజీ బిజీగా తిరుగుతుండాలి. మనం బిజీ బిజీగా దేవుని పనులు తిరగం చెప్పండి, బిజీ బిజీగా ఫోన్ ఇట్టి తిరిగి డ్రైనేజీలు అడిపోతుంది. మధ్యాడు ఎవడో ఎలా నొక్కుంటూ పోయి డ్రైనేజీలు అడిపోయి ఆ గోదావరిలో అడిపోతుంది కొట్టుకోను. బిజీ బిజీగా మొబైల్లోను గేమ్స్లోను చెత్త చెదరగా బిజీగా నీ చేతులు ఎప్పుడు బైబిల్ తిరుగుతుండాలి. సేవకుని పని చేయి, సేవకుని పని చేయి. సేవకులు చేస్తున్నారా, వాళ్ళ వెనకాల తిరుగు, వాళ్ళతో పాటు సేవ చేయి, వాళ్ళతో పాటు పరిచయం చేయి, వాళ్ళతో పాటు వెళ్ళు. ఆ ఫోన్తో చచ్చిపోకర దరిద్రుడు అని తిట్టాలి మనం గుర్తుపెట్టుకో. వెళ్ళు వాళ్ళతో తిరుగు, అన్నలు సువార్త చేస్తున్నారు వాళ్ళతో వెళ్ళు, వాళ్ళతో పాటు పరిచయం చేయి, వాళ్ళతో పాటు కలిసిండు. సేవకుని పని చేయి, సేవకుని సేవకుని పని చేయి. ఇది నీ ట్రైనింగ్. రేపొద్దు నువ్వు అందుకునే బహుమానానికి ఒక రైట్ వే. సేవకుని పని చేయి. ఇంకా నేను చెప్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, 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 వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ నువ్వే రావాల్సిందా. సేవకుని పనిచేయి. సరసాలు ఉన్న పౌలు తిమోతికి జూలై నెలలో మా ఉన్న ఆ బాధ చెబుతూ చెబుతున్నాడు చూడండి. సరసాల్లో ఉన్న నేను ఆశతో చెబుతూ ఆశతో చనిపోతూ అంటున్నాను, నెక్స్ట్ నువ్వే అన్నాడు. రేపొద్దున మనం అందరం వెళ్ళిపోతున్నాం. అందరం ఒక లైన్లో ఉన్నాం, అందరం ఒకే వయసు. చిన్నగారు, శేఖరణి, అర్జున్ రాజు, నాది, ఇంచుమించు అటు ఇటుగా అందరికి ఒకే వయసు. అందరూ ఒకసారి వెళ్ళిపోతారు తెలుసా మీకు? ఒకళ్ళ తర్వాత ఒకరు వెళ్ళి ఎవరు లేదు. అందరూ ఒకే ఇయర్స్ 1x1 వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు ఇక్కడ? నెక్స్ట్ ఎవరంటే ఎవరు లేరండి, మూసేండి అంటారు అలాంటి ఎవరు. నెక్స్ట్ ఎవరు వెళ్ళిపోతాం, వెళ్ళిపోమని చెప్పండి. ఒక తరం వచ్చేసరికి, ఒక టైం వచ్చేసరికి అందరం వెళ్ళిపోతాం. ఒకళ్ళనుకోవాలి, ఒకరు టక్క 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 వెళ్ళిపోతాం. ఆ పక్కన చిన్నగారు ఉంటుంది, ఆ పక్కన నాది ఉంటుంది, ఆ పక్కన శేఖర్ గారు ఉంటుంది, ఆ తర్వాత అర్జున్ ఏంటంటే ఎలాంటి మాటలు మాట్లాడతాను అనుకోండి, ఎలాంటి మాట ఎప్పుడైనా మాట్లాడాలి. అందరం వెళ్ళిపోతాం, వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు? మీరే. యవనస్తులైన మీరే గుర్తుపెట్టుకోండి. మీరే చేయాలి, మీరే రేగాలి. ఉన్నంత కాలం మీరు వచ్చిన తర్వాత శేఖర్ అనేలా చెప్పాలి, జేమ్స్ అనేలా చెప్పాలి. వాళ్ళకలా నేను కూడా దేవుని కోసం బతకాలి, వాళ్ళ నేను కూడా అందరినీ రేపాలి, నేర్చుకోవాలి, బైబిల్ నేర్చుకోవాలి, బతకాలి. వాళ్ళు వెళ్ళిపోయిన సంఘం పర్లేదు, ఇక్కడ ఉన్నాడండి చెప్పుకోవాలి. ఆ పెద్దోళ్ళు వెళ్ళిపోయి నేను నడిపించగలడని చెప్పుకోవాలి. అలా చెప్పుకునే లేదండి ఒక తిమోతిలా తయారవ్వండి. బలం ఉంటాయండి ఆ పత్రికలు చెబుతుంది. అందుకే ఈ పత్రిక, ఏ పత్రిక అంటే ఒక పెద్ద అయిన యుద్ధ భూమిలో నుంచి, రణరంగంలో నుంచి, మరణపు ఊబులోకి వెళుతున్నప్పుడు ఒక విజయ వీరుని వేర గాథ వీడ్కోలు పత్రిక తిమోతికి రాసిన రెండు పత్రిక. నువ్వు చేస్తున్న సేవ చూడడానికి నేను ఉండకపోవచ్చు, ఎవరో లేకపోవచ్చు, కానీ నువ్వు చేస్తున్న సేవ ఎవరు ఎదురు చేస్తావో తెలుసా? దేవుని ఎదుటను, క్రీస్తు ఎదుటను. జాగ్రత్త, నీ సేవ జాగ్రత్త. ఏ ఉద్దేశంతో చేస్తున్నావో జాగ్రత్త. ఇస్తున్న ఈ బాధ్యత విషయంలో జాగ్రత్త చెబుతున్నాను. నిన్ను చూసి అనేకులు రేపబడాలి. అందుకే మాటల జాగ్రత్త అని చెప్పాడుగా, మాటల జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త, పరిచర్య జాగ్రత్త, ప్రతి విషయంలో జాగ్రత్త, పవిత్రత జాగ్రత్త. నువ్వు బాగుంటే నీ చుట్టూ ఉన్నోళ్ళు బాగుంటారు. నీలో ఆ సెగ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ వేడొస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే నువ్వు నీరు గారిపోయి అందరినీ నీరు గారిచేస్తావు. బతుకుతాం, బతికిద్దాం, దేవుని సన్నిధికి ప్రతినిధులుగా నిలబడతాం.